హిజాబ్ను ధరించడానికి వ్యతిరేకంగా ఇరాన్లో చెలరేగిన నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులు శుక్రవారం అక్కడి భద్రతా సిబ్బందితో ఘర్షణ పడ్డారు. మొత్తంగా 6 రోజులుగా నిరసనల్లో 50 మంది ఆందోళనకారులు పోలీసులు మృతి చెంది ఉంటారని ఇరాన్ హ్యూమన్ రైట్స్ అనుబంధ సంస్థ రిపోర్టులో వెల్లడించింది. అక్కడి ప్రభుత్వం మాత్రం మరణాల సంఖ్యపై క్లారిటీ ఇవ్వట్లేదు. అసలేంటి ఈ హిజాబ్ వివాదం, అది కూడా ఓ ముస్లిం దేశంలో అని అనుకుంటున్నారు కదా. ఇది తెలుసుకోవాలంటే ఒక 1 వారం రోజుల పాటు వెనక్కి వెళ్ళాలి. హిజాబ్ను సరిగ్గా ధరించలేదన్న కారణంతో కుర్దిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన మాసా అమినీని పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే పోలీసులు మాత్రం ఆమె గుండెపోటుతో చనిపోయిందని చెప్తున్నారు. ఈ వివరణను నమ్మని ప్రజలు రోడ్లపైకి వచ్చారు, నిరసనలు చేపట్టారు. ఈ ఘటనను ఐక్యరాజ్య సమితి కూడా ఖండించింది. అయితే పరిస్థితి రోజురోజుకి తీవ్రంగా మారుతుండడంతో ఇరాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సేవలకు పరిమితులు విధించింది, సోషల్ మీడియా యూసేజ్పై ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో ఇరాన్లో స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తానని ఎలన్ మస్క్ ప్రకటించారు. హిజాబ్ను ధరించడానికి వ్యతిరేకంగా ఓ ముస్లిం దేశంలోనే నిరసనలు చెలరేగడంతో మహిళల స్వేచ్ఛను ఎవరూ హరించలేరంటూ నెటిజన్లు వారికి మద్దతు తెలుపుతున్నారు.